Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. This channel lo meeku 6th tarayathi nundi 10th tarayathi varaku prathi okka English lesson mariyu textual grammar post chesestunnam. Marini grammar videos kuda telugu lo cheppi chaala sulabhanga post cheyabothunnam. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడాలనే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 5th క్లాస్ యొక్క లెసన్స్ ఇంగ్లీష్ లెసన్స్ అన్ని కూడా తెలుగులో చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం 7th యూనిట్ కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సో మీ అందరికీ బాగా తెలిసిందే, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి ఆట కబడ్డీ. సో దాని గురించి ఇక్కడ మనకు ఈ లెసన్లో ఇచ్చారండి, చూడబోతున్నాం 7th యూనిట్. సో ఈ లెసన్ చూడబోయే ముందు ఆల్రెడీ నేను 6 యూనిట్స్ పోస్ట్ చేస్తున్నానండి, అవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక్కడ చూడండి కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సో ఇది మనకు టెక్స్ట్ బుక్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ లేదండి, కాబట్టి మన టెక్స్ట్ బుక్ని ఫోటో తీసి తీయడం వల్ల కొద్దిగా లైటింగ్ ఎక్కువ వల్ల ఇలా కనిపిస్తూ ఉంది. సో కొంచెం మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో చూస్తూ ఈ లెసన్ విన్నారంటే అర్థమవుతుంది. So we can hear the chant kabaddi 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 mostly in the villages of India. So manam chant ante entante repeated sounds anamata, repeated sound oka danni repeated ga pronounce cheyadam. So we can hear the chant kabaddi 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 ani ekkada vintu untamo ekkuga India lo unnatundi villages lo ekkuga vinipistu untundi. Children play this game in schools, small grounds and even in the shade of trees. చిన్న పిల్లలు ఎక్కడెక్కడ ఆడుతూ ఉంటారంటే గేమ్స్ స్కూల్లో ఆడుతుంటారు, అండ్ స్మాల్ చిన్న చిన్న గ్రౌండ్స్ ఉంటే వాటిల్లో ఆడుతూ ఉంటారు, అండ్ ఈవెన్ అండర్ ద ట్రీస్ చెట్ల కింద చెట్ల నీడల కింద కూడా ఆడుతూ ఉంటారనమాట. ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇది ప్రతి ఒక్క వయస్సుతో సంబంధం లేకుండా ఏ వయస్సు వాళ్ళైనా కూడా ఆడగలిగేటటువంటి ఆట అనమాట. బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ లైక్ దిస్ గేమ్ వెరీ మచ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ దీంట్లో ఆడవాళ్ళే ఆడాలి, ఇది మగవాళ్ళే ఆడాలి అన్నటువంటి రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ గేమ్ అంటే చాలా ఇష్టం అనమాట, చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ అండ్ ఫెయిత్స్ సమ్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ కబడ్డీ కాంపిటీషన్స్. సో ఫెస్టివల్స్ అప్పుడు కావచ్చు, లేదా ఏదైనా అంటే ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు కావచ్చు, సమ్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, లైక్ స్కూల్స్, కాలేజెస్, ఓవరాల్స్ ఎనీ కంపెనీస్, సో ఇలాంటివన్నీ కూడా కబడ్డీ గేమ్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు పండగలప్పుడు, లేదా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఎనీ ఫెయిర్స్ ఒకేషన్స్, యాన్యువల్ డే కావచ్చు, ఇలాంటి కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ ఏవి కండక్ట్ చేసినా కూడా మెయిన్ కబడ్డీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ద గేమ్ ఈజ్ వైడ్లీ ప్లేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఈ గేమ్ని ఆడుతూ ఉంటారు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చెడుగుడు. సో దీనినే మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం, కబడ్డీనే మనం చెడుగుడు అని కూడా పిలుస్తాం అనమాట. కబడ్డీ ఈజ్ ద అఫిషియల్ గేమ్ ఆఫ్ అవర్ స్టేట్. సో మన రాష్ట్రంలో కబడ్డీ అనేది అఫిషియల్ గేమ్, అంటే గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి ఒక ఆట అనమాట. ద గేమ్ రిక్వైర్స్ నో స్పెసిఫిక్ స్పోర్టింగ్ ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ అంటే వస్తువులు అనమాట. అంటే మనం క్రికెట్ ఆడాలంటే వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ వీ నీడ్, బ్యాట్, బాల్, స్టెంప్స్, ఇలాంటివన్నీ అవసరం అవుతాయి కదా. బట్ ఇక్కడ కబడ్డీ ఆడడానికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ అనేవి మనకు అవసరం లేదు. ఏ స్మాల్ స్పేస్ విత్ అన్ ఈవెన్ సర్ఫేస్ ఈజ్ జస్ట్ ఎనఫ్ టు ప్లే ద గేమ్. సో ఏ స్మాల్ స్పేస్ విత్ ఈవెన్ సర్ఫేస్, ఈవెన్ అంటే ఏంటి, హెచ్చు తగ్గు లేకుండా ఉండడం అనమాట. ఓకే, సో ఈవెన్ సర్ఫేస్ అంటే ఒక ప్లేన్ సర్ఫేస్, కొద్దిగా ప్లేస్ ఉంటే సరిపోతుంది ఈ ఆట ఆడడానికి. ఓన్లీ 2 థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్లే దిస్ గేమ్. వన్ ఈజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ద అదర్ ఈజ్ అ మెంటల్ షార్ప్నెస్ అండ్ క్విక్నెస్. సో దీనికి మనకు రెండు అవసరం అవుతాయి అనమాట. ఈ ఆట ఆడాలంటే మనకు రెండు అవసరం అవుతాయి. ఒకటి వచ్చి ఫిజికల్ స్ట్రెంగ్త్, అంటే బలంగా ఉండాలన్నమాట వాళ్ళు, ఫిజికల్లీ వాళ్ళ బాడీ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ద అదర్ మెంటల్ షార్ప్నెస్ అండ్ క్విక్నెస్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ మెంటల్ షార్ప్నెస్ అండ్ క్విక్నెస్ అంటే ఆలోచన
చాలా చురుగ్గా ఉండాలన్నమాట. వాళ్ళ మైండ్ అనేది చాలా చురుగ్గా పనిచేయాలి. అండ్ క్విక్నెస్ అంటే చాలా షార్ప్గా ఏదైనా కూడా ఒక డెసిషన్, అంటే కబడ్డీ ఆడేటప్పుడు అంటే వాళ్ళు ఏ విధంగా వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం ఏ విధంగా పట్టుకోవాలి, లేదా మనం ఆ పక్కకు పోయినప్పుడు వాళ్ళని ఏ విధంగా అవుట్ చేయాలి. సో మైండ్ అనేది చాలా షార్ప్గా పనిచేయాలి. లేదంటే బ్యాక్ సైడ్ నుంచి ఒకరు వచ్చి మనల్ని పట్టేసుకోవచ్చు, లేదా కింద కాళ్ళు పట్టేసుకోవచ్చు. కాబట్టి మెయిన్ ఈ గేమ్స్ కావాల్సింది, వాళ్ళని పట్టుకునేదానికి మనకు ఫిజికల్గా స్ట్రెంగ్త్ అనేది చాలా అవసరం, బలంగా ఉండాలి. అండ్ మైండ్ అనేది చాలా షార్ప్గా పనిచేయాలి. ద గేమ్ ఈజ్ ప్లేయిడ్ విత్ ద కాంబినేషన్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్. సో ఈ గేమ్ అనేది ఆడాలంటే ఏమేమి కావాలంటే ద కాంబినేషన్ ఆఫ్ బోత్ బాడీ అండ్ ద మైండ్. సో ఇంతకుముందు చెప్పుకునే విధంగా బాడీ అనేది అవసరం, అలాగే మైండ్ సెట్ కూడా చాలా బాగుండాలన్నమాట. ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ ఎజిలిటీ. ఎజిలిటీ మీన్స్ టు మూవ్, ఎబిలిటీ, ఎబిలిటీ టు మూవ్. సో ఇక్కడ చూద్దాం మనం, గ్లోసరీలో ఇచ్చుంటారు. సో ఇక్కడ చూడండి, చాంట్ ఏ రిపీటెడ్ క్లియర్ సౌండ్ అండ్ ఆర్గనైజేషన్ ఎన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ ఎ పీపుల్ విత్ ఎ పర్టికులర్ పర్పస్ వైడ్లీ మీన్స్ ఫార్ అపార్ట్. సో నెక్స్ట్ ఎక్విప్మెంట్ ద ఐటమ్స్ నీడెడ్ ఫర్ ద పర్టికులర్ యాక్టివిటీ అవసరమైన వస్తువులు. ఎజిలిటీ మీన్స్ ఎబిలిటీ టు మూవ్, మస్క్యులర్ మీన్స్ రిలేటింగ్ టు ద మజిల్స్. సో ఇక్కడ మనకి ఏమేమి అవసరమో అవి చెప్తూ ఉన్నారన్నమాట ఈ కబడ్డీకి. సో ఇక్కడ చూడండి, సో ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ ఎజిలిటీ మీన్స్ టు మూవ్, అంటే నీలో ఉన్న సామర్థ్యానికి. అండ్ లంగ్ యాక్టివిటీ అంటే లంగ్స్ యాక్టివిటీ అంటే అది కూడా పనిచేయాలన్నమాట, సరిగా ఉండాలి. మస్క్యులర్ మీన్స్ మజిల్స్ రిలేటెడ్, ఓకే, నీ మజిల్స్ అంటే నీ ఇంతకుముందు చెప్పాం కదా చాలా స్ట్రెంత్గా ఉండాలని. సో ఈ గేమ్ ఆడడం వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతాయనంటే నీ ఎబిలిటీ అనేది బయటపడుతుంది, అండ్ నీ లంగ్స్ యాక్టివిటీ అది కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉండాలి. నీ మజిల్స్ కోఆర్డినేషన్ అనేది సరిగ్గా ఉండాలి. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ క్విక్ రెస్పాన్స్, మైండ్ అనేది ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నామంటే వాళ్ళు నిన్ను అవుట్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి మైండ్ అనేది షార్ప్గా పనిచేస్తూ ఉండాలి. ఇవన్నీ కలగలిపి ఆడేటటువంటి గేమే కబడ్డీ అన్నమాట. ఓకే, సో ఎజిలిటీ మీన్స్ ఎబిలిటీ టు మూవ్, అంటే ఇతరులని కదిలించగలిగే ఎబిలిటీ, క్యాపబిలిటీ, ఆ శక్తి నీలో ఉండాలన్నమాట. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మచ్ టీమ్ మేనేజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఇవన్నీ కాకుండా టీమ్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం, ఎందుకంటే ఇది ఒక్కరాడే గేమ్ కాదు, ఓకే, టీమ్ ఆడేటటువంటి గేమ్. సో ఒకడు వచ్చినప్పుడు మన పక్కకి అతన్ని పట్టుకోవాలి అని అంటే అందరూ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదు ఎలా పడితే అలా ఒకరు ఒక్కొక్క పక్కకి వెళ్తూ ఉంటే వచ్చిన వాళ్ళని పట్టుకోవడము కష్టమవుతుంది. ద గేమ్ ప్రమోట్స్ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. సో ఈ గేమ్ అనేది మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ని బాగా ఎగ్జిబ్యూట్ చేస్తుంది. ఇలా ఉన్నదాన్ని ప్రదర్శించడానికి ఈ గేమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో మీ అందరూ కూడా కబడ్డీ ఆడతారనేసి నేను అనుకుంటూ ఉంటాను. చాలా చక్కటి గేమ్ కబడ్డీ, ఈజ్ ఎ టీమ్ గేమ్. సో కబడ్డీ అనేది టీమ్, అంటే అందరూ చాలామంది కలిసి ఆడేటటువంటి ఒక గేమ్ అన్నమాట. ఇట్ ఈస్ ప్లేయిడ్ బిట్వీన్ టూ టీమ్స్ ఆఫ్ 7 ప్లేయర్స్ ఈచ్. సో రెండు టీంలు ప్లే ఆడుతాయి అన్నమాట. ప్రతి టీంలో మనకు 7 మంది ఉంటారు, ఈ టీంలో 7 మంది, ఆ టీంలో 7 మంది. ఏ కోర్ట్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రిస్క్రైబ్డ్ మెజర్మెంట్స్. సో ఏ కోర్ట్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రిస్క్రైబ్డ్ అంటే అడ్వైజ్డ్, అంటే ముందుగానే సూచించబడినటువంటి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆ మెజర్మెంట్సే ఫాలో అవ్వాలి ఎక్కడైనా కానీ కబడ్డీ ఆడేటప్పుడు. సో దాంతో ఆ కోర్ట్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది, కబడ్డీ కోర్టు. నెక్స్ట్ ద కోర్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ విత్ ఏ సెంటర్ లైన్. సో ఆ కోర్ట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంటారు, మధ్యలో లైన్, సెంటర్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ a 7 member team on one side and another 7 member team on the other side take positions in the court. So 7 members oka pakku untaru, 7 members ingoka pakku untaru anamata aa court lo. Team members of both the sides take turns to play the game in the court of their opponents. Opponent means competitors, okay. So meeku opponent ga evaraithe aadutunnaro aa team vallu aa vaala yokka court lo ki
వీళ్ళు ప్రతి ఒక్క ప్లేయర్ అనేది వాళ్ళ కోర్టులోకి వెళ్ళి ఆడవలసి ఉంటుందన్నమాట. అంతే కదండి. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి ఒక్కొక్కరు వెళ్ళి కబడ్డీ 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 అంటూ వెళ్ళి ఆ కోర్టులోకి వెళ్తాం. వాళ్ళకి అపోనెంట్ ఎవరు? వీళ్ళు అనమాట. సో వాళ్ళలో నుంచి ఒకరు వచ్చి కబడ్డీ కబడ్డీ అంటూ వచ్చి వీళ్ళని అవుట్ చేసి వెళ్ళవలసింది. సో అపోనెంట్ టీం వాళ్ళు వచ్చి ఒకరి కోర్టులో ఆడవలసి ఉంటుంది. ద ప్లేయర్ హూ క్రాసెస్ ద సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ ద రైడర్. సో ఆ సెంటర్ లైన్ అంటే కోతకు వెళ్ళే వాళ్ళు అంటాం కదా. సో ఆ కోతకు వెళ్ళే వాళ్ళని మనం రైడర్ అంటాం అన్నమాట. ద రైడర్ హోల్స్ హిజ్ బ్రీత్ అండ్ ఛాన్స్ కబడ్డీ 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 డ్యూరింగ్ ద హోల్ రైడ్. సో అతను అలా రైడ్కి వెళ్ళినప్పుడు, అలా వాళ్ళని అవుట్ చేయడానికి వెళ్ళినప్పుడు కంప్లీట్గా కబడ్డీ 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 అంటూనే ఉండాలన్నమాట. కోత ఆగితే కూడా అవుట్ అని చెప్తారు ఈ గేమ్లో. ద రైడర్ రైడ్స్ టు ట్యాగ్ ఆర్ టచ్ ద మెంబర్స్ ఆఫ్ ద అదర్ టీమ్, వేర్ యాజ్ ద అదర్ టీమ్ మెంబర్స్ ట్రై టు ట్యాకెల్ ద రైడర్. సో ద రైడర్స్ రైట్స్ టు ట్యాగ్ అంటే ఇతను ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? వాళ్ళని అక్కడ ఉన్న టీమ్ మెంబర్స్ని టచ్ చేయడానికి అనమాట. సో ఎంతమందిని టచ్ చేస్తే అంతమంది అవుట్ అయిపోతారు. అలాగే ఇతను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ట్యాకెల్ ద రైడర్ అంటే ఇతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, ట్యాకెల్ మీన్స్ మేక్ హిమ్ టు ఫాల్ డౌన్ వితౌట్ మూవింగ్. ఓకే, అంటే కింద పడిపోయేలా చేయాలన్నమాట. అతన్ని కదలనీయకుండా పట్టేయాలన్నమాట అక్కడనే. అంటే అతను పరిగెత్తడానికి వీలు లేకుండా అక్కడే పడిపోయేలాగా పట్టుకునేయడం. సో ఇతను వెళ్ళేదేమో వాళ్ళని టచ్ చేయడానికి, వాళ్ళేమో ఇతన్ని అలాగే అక్కడ ఆపివేయాలన్నమాట, పట్టుకునేయాలి, ఆ లైన్ని మళ్ళీ క్రాస్ చేసి రానివ్వకుండా. వెన్ ద రైడర్ కమ్స్ బ్యాక్, అనదర్ రైడర్ ఫ్రమ్ ద అపోనెంట్ సైడ్ కమ్స్ అండ్ ప్లేస్ ఇన్ హిజ్ అపోనెంట్స్ కోర్ట్. సో ఎప్పుడైతే ఇతను ఈ పక్క ఉండే వ్యక్తి ఈ పక్కకు వెళ్ళి రైట్ వెళ్ళేసి ఆడేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు, అప్పుడు ఈ టీంలో నుంచి ఇంకొక వ్యక్తి ఈ పక్కకు రావాలన్నమాట. అపోనెంట్ టీం కోర్ట్లోకి వచ్చి అతను ఆడవలసి ఉంటుంది అక్కడ. నెక్స్ట్, ప్లేయర్స్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ ఇఫ్ దే ఆర్ ట్యాగ్డ్ ఆర్ ట్యాకెల్డ్. సో ప్లేయర్స్ని ఎప్పుడు అవుట్ అని చెప్తామంటే, ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఈ పక్కకు వెళ్ళిన వ్యక్తి వాళ్ళని టచ్ చేసినా, ఓకే టచ్ చేస్తే అవుట్ అని చెప్తారు. ట్యాగ్డ్ ఆర్ ఎల్స్ ట్యాకెల్డ్ అంటే ఇతన్ని వీళ్ళందరూ పట్టేసుకుంటే అప్పుడు ఇతను అవుట్ అనేసి చెప్తామన్నమాట. నెక్స్ట్, అండ్ దే ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ద గేమ్. అంతేకాదు అవుట్ అయిన వాళ్ళు ఆ గేమ్లో నుంచి ఆ కోర్టులో నుంచి బయటకు వెళ్ళవలసి ఉంటుంది. హౌఎవర్ ఫర్ ఈచ్ పాయింట్ స్కోర్డ్ బై ద టీమ్ ఏ ప్లేయర్ హూ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్ కమ్స్ బ్యాక్ టు ప్లే. సో ఆ విధంగా అవుట్ అయిపోయి బయట వెళ్తారు కదా, అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీంలో వాళ్ళు అవుట్ అయిపోయి బయటకు వెళ్ళారనుకోండి ఇద్దరు. సో ఈ టీం ఈ రిమైనింగ్ 3 మెంబర్స్ ఇక్కడ ఇలా కోతకు వచ్చే వాళ్ళు లేదా వీళ్ళు ఆ పక్కకు వెళ్ళో 3 పాయింట్స్ కనుక అంతే 3 మెంబర్స్ని అవుట్ చేశారనుకోండి, మళ్ళీ 2 మెంబర్స్ని అవుట్ చేస్తే సార్ ఈ 2 మెంబర్స్ మళ్ళీ వచ్చేస్తారు. అంటే ఎన్ని పాయింట్స్ అయితే ఆ టీం గెలుచుకుంటుందో అంతమంది అవుట్ అయి ఉంటే వాళ్ళు మళ్ళీ టీంలోకి రావచ్చు. నెక్స్ట్, ద గేమ్ ఈజ్ ప్లేయిడ్ ఇన్ 2 హాఫ్స్ ఆఫ్ 20 మినిట్స్ ఈచ్. సో 2 భాగాలుగా ఆడతారనమాట, అంటే టైమింగ్స్ ఉంటుంది దీనికి. సో దాంట్లో ద గేమ్ ఈజ్ ప్లేయిడ్ ఇన్ 2 హాఫ్స్ ఆఫ్ 20 మినిట్స్ ఈచ్. సో ఒక్కొక్కటి 20 మినిట్స్ ఉండే విధంగా గేమ్ అనేది ఆడుతూ ఉంటారు. ఇన్ బిట్వీన్ ద హాఫ్స్ దేర్ ఈజ్ ఎ 5 మినిట్స్ బ్రేక్. సో 20 మినిట్స్ ఒకసారి ఆడతారు, మళ్ళీ 20 మినిట్స్ ఆడిన తర్వాత ఈ మధ్యలో 20 మినిట్స్ మధ్యలో 5 మినిట్స్ బ్రేక్ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఆఫ్టర్ ద ఫస్ట్ హాఫ్ ద ప్లేయర్స్ ఎక్స్చేంజ్ దే సైడ్స్. సో 20 మినిట్స్ ఆడిన తర్వాత వీళ్ళిద్దరూ ఇలా వాళ్ళ కోట్స్ అనేవి చేంజ్ చేసుకుంటారనమాట. సో మళ్ళీ 20 మినిట్స్ ఇక్కడ ఆడతారు. సో ఇలా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తారు వాళ్ళకి. అదైన తర్వాత వీళ్ళిద్దరూ ఇలా వెళ్ళి మళ్ళీ ఆడతారనమాట. సో ఇక్కడ చూడండి ఏ విధంగా ఆడుతున్నారు, అలా పట్టేసుకుంటారనమాట వాళ్ళని ఈ పక్కకు రానివ్వకుండా. నెక్స్ట్, ఇట్ ఈస్ లెర్న్డ్ దట్ ద గేమ్ హ్యాడ్ బీన్ ప్లేయిడ్ ఇన్ ప్రీ హిస్టోరిక్ టైమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో చరిత్ర మనకు నేర్చుకున్నాం, పూర్వకాలంలో దీనిని వేరు వేరు రకాలుగా ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. బట్ మోడర్న్ కబడ్డీ గేమ్ స్టార్టెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ 1930. సో మనం ఇప్పుడు చూసేటటువంటి ఈ కబడ్డీ అనేది 1930లో స్టార్ట్ అయింది. ఇట్ ఈజ్ ఎ ఫేవరెట్ గేమ్ ఇన్ సౌత్ ఏషియన్ కంట్రీస్. సో దక్షిణ ఆసియా దేశాలలో ఇది చాలా బాగా ఇష్టమైనటువంటి గేమ్ అనమాట చాలామందికి. ఇట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ యొక్క జాతీయ క్రీడది, నేషనల్ గేమ్. ఇట్ ఈస్ ఆల్సో ప్లేయిడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్. సో చాలా
ఏషియన్ కంట్రీస్లో ఈ గేమ్ అనేది ఆడుతూ ఉంటారు. నవేడేస్ ప్రో కబడ్డీ, ప్రొఫెషనల్ లెవెల్ కబడ్డీ. సో ప్రో కబడ్డీ అనేది మనందరికి బాగా తెలిసిందే, చాలామంది చూస్తూ ఉంటాం. ప్రో కబడ్డీ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్ అండ్ ఈజ్ డియర్లీ వాచ్డ్ ఆన్ ద టెలివిజన్ బై ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రో కబడ్డీకి అలవాటు పడిపోయి చాలా ఇష్టంగా టీవీలో చూస్తూ ఉంటారు. డియర్లీ అంటే చాలా ఇష్టంగా అన్నమాట చూస్తూ ఉంటారు. ద గేమ్ ఈజ్ ప్లేడ్ ఇన్ ద ఏషియన్ గేమ్స్ ఆల్సో. సో ఈ గేమ్ని ఏషియన్ గేమ్స్లో కూడా ఆడుతూ ఉంటారు. అండ్ ఇట్ మే వన్ డే బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఒలింపిక్స్ టూ. సో ఏదో ఒక రోజు ఇది ఒలింపిక్స్లో కూడా ఆడిస్తారు కబడ్డీ అనేది అని చెప్తున్నారండి. సో చూడండి ఇక్కడ ఎలా ఆడుతూ ఉన్నారో వాళ్ళని టీం మొత్తం. సో టీం మొత్తం కలిస్తేనే ఒక వ్యక్తిని ఆపగలుగుతారు, లేదంటే చాలా కష్టమవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ లెసన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు గ్లాసరీ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. మస్క్యులర్ అపోనెంట్ రైడర్ ట్యాకెల్, ట్యాకెల్ అంటే చూడండి టు మేక్ అన్ అపోనెంట్ ఫాల్ టు గ్రౌండ్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ దెమ్ రన్నింగ్, వాళ్ళని గ్రౌండ్ మీద అలా పడేసి పరిగెత్తకుండా ఆపివేయడం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. మీకు ఈ లెసన్ అర్థమైంది అనుకుంటాను. అర్థమైనట్లయితే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి. ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్ని నేను చెప్పి పోస్ట్ చేసి ఆల్రెడీ సిక్స్త్ నుంచి టెన్త్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఫిఫ్త్ కూడా చూస్తూ ఉన్నాము. సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే టెక్స్టువల్ గ్రామర్ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నానండి. సో మీరు టెక్స్ట్ బుక్లో ప్రతి పేజీ కావాలనుకుంటే ప్రతి పేజీ నేను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇవన్నీ ఆర్డర్లో కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి. అది ఓపెన్ అయిన తర్వాత పైన మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఫోల్డర్ వైజ్ ప్రతి ఒక్క క్లాస్ అనేది మీకు నేను పోస్ట్ చేస్తున్నాను. సో అన్నీ వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవా.